ఈ రూమ్ ఎలా ఉంది? కొంచెం పెయింట్ కొట్టించుండొచ్చు. వదిలితే మా అయ్యగారిని భూజు దుల్పమని ఎలా ఉన్నావు? ఇట్రామా, ఇదేంటో తెలుస్తుందా? 30,000 రేటు పలుకుతుందని తెలుసు. దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. ఇట్రామా, ఇది చూడమ్మా. అమ్మా, ఇట్రా ఇట్రా ఇట్రా, ఇదేంటో తెలుస్తుందా? బాగా ఆలోచించు, జ్ఞాపకం తెచ్చుకో. జ్ఞాపకం అయితే ఏం రావట్లేదు. అవన్నీ నీ జేబులో పెట్టుకుంటే సైనికుడు కత్తి గుచ్చుకుంటుంది, అక్కడ పెట్టు. సొంతిలో దొంగతనమ్మా, రా రామ్మా, రా రా, ఇటు ఒకసారి అడ్చుడు. రెండు దిండ్లు ఒక రౌండ్ పెట్టు. మీకేమైనా గుర్తొస్తుందా? పోరా. గుర్తుకు రాలేదా? రామ్మా రా. అమ్మా, ఇప్పుడు మీకు జ్ఞాపకం వస్తుంది. ఈ డ్రెస్ ఏం డ్రెస్? చూసి చెప్పండి. ఇది ఒక వెడ్డింగ్ డ్రెస్. అది కూడా నాకు తెలీదా? వెడ్డింగ్ డ్రెస్సే. అది ఎవరి వెడ్డింగ్ డ్రెస్? చావు కొడతాను రా. నేను వచ్చిన తర్వాత ఈ రూమ్ నిప్పుడే చూస్తున్నాను. నాకెలా ఈ వెడ్డింగ్ డ్రెస్ గురించి తెలుస్తుంది? అమ్మా, ఈ రాజమహలు, ఆ డ్రెస్, ఈ బెడ్ మీకేం జ్ఞాపకం రావట్లేదా? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నీకేది జ్ఞాపకం లేదా జ్ఞాపకం లేదా అని అడుగుతూనే ఉన్నావేంట్రా? ఏంటి నీ ప్రాబ్లం? అమ్మా, ఒక్కసారి రామ్మా, ఈ రూము మీదే, ఈ వెడ్డింగ్ డ్రెస్ కూడా మీదే. దీన్ని మీరు మీ పెళ్లికి వేసుకున్నారమ్మా. అప్పుడు మీరు అంత అందంగా ఉండేవారు. ఇప్పుడే నువ్వేదన్నా పిచ్చిదయ్యాను. అయ్యో, మీకు ఏది గుర్తు రాకపోతే నేను ఎలా చచ్చేది? ఈ చివరికి ఒక ఐటమ్ ఉండాలి, అది ఎక్కడుంది? అది ఎక్కడుంది? రామ్మా. అయ్యో, అయ్యగారు ముఖం కనబడట్లేదే. ఆయన ఒకసారి అడిగి చూద్దాం. అయ్యగారు, ఏమా? ఈయననే వీరసేతుపతి. ఈ పక్కన ఉన్నది ఎవరు? బాగా ఆలోచించి చెప్పండి. ఇది యాక్చువల్గా ఇక్కడ దొంగతనానికి వెళ్ళినప్పుడు ఈ గెటప్ వేసుకున్నా అనుకుంటా. గెటప్ వేసుకుని దొంగిలించావా? నా ఫోటోతో ఎవడో బాగా ఫోటోషాప్ చేశాడు. ఏంట్రా నీ ప్లాను? ఏం ప్లాను? నాకే అర్థం అవ్వట్లేదు. నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి రామచంద్ర? అమ్మా, ఇట్రామా. ఈ కొండైనా మీకు గుర్తుందా? చూడమ్మా, ఈ కొండల మధ్యలోనే ఈ రాజమహల్ ఉంది. ఈ మోడు కొండతో మీరేం చేయబోతున్నారు? ఎవడు కొంటాడు? దీన్ని ఎవడన్నా కొన్నాడంటే వాడు ఖచ్చితంగా మూర్ఖుడే. మీరనుకున్నట్టు అది పెద్ద ధరకేం పోతు తెలుసుకోండి. నువ్వు చెప్పిందంతా సరే. దీన్ని ఉంచుకుని నువ్వేం చేస్తావు? స్వతంత్రం తర్వాత గవర్నమెంట్ చాలా స్థలాల్ని స్వాధీనం చేసుకుంటుందంటున్నారు. ఇది గవర్నమెంట్ తీసుకునేలాగా వచ్చిన ధరకి ఎవరో ఒకరికి అమ్మి పారేస్తే నీకు ఒక 200-300 వచ్చినా మంచిదే కదా. తక్కువ ధర పలికినా అది కూడా డబ్బే కదా. శవంగా పడి ఉంటాం కంటే నీ ఇంట్లో ధనంగా పడి ఉంటే మంచిదే కదా. అదంతా సరేనండి. ఎవరు కొంటారు? కొనేలా చేస్తాను. గజేంద్రయ్య గారి స్థలాన్ని ఇప్పుడు వేలం పాట పాడబోతున్నాం. ఈ కొండ ఆరంభ ధర 1,000 రూపాయలు. 300 కూడా పలకని కొండకి 1,000 రూపాయల. నీ బాబ్ పేరేంటి? నరసింహమూర్తి గారి కొడుకు మాధవమూర్తి. నరసింహమూర్తి కొడుకు మాధవమూర్తి కొంటాడని నేను వేలం పెట్టలేదు. ఈ కొండ ధర 1,000 రూపాయలు. కొంటే కొను, లేకపోతే వెళ్ళిపో. 1,500. 1,500 ఒకటోసారి. వీర సీతపతి గారు వచ్చారు. 1,500 రెండోసారి. అయ్య గారు ఒకటి చెప్తే తప్పగాను కూరగా. చెప్పు సంభయ్య. ఈ కొండను మా తాత నా పేరు మీద రాసిస్తా అంటేనే వాళ్ళు చంపిస్తా. మీరు చేసింది నాకేం నచ్చలా. 1,500 ఈ కొండను కొనే బదులు ఊరు మొత్తం కొనేయచ్చు తెలుసా? బండి దియ్యమని చెప్పనా? నువ్వు వెళ్ళి లెక్కలు పూర్తి చేసుకురా, చెప్తాను. అలాగే అయ్యా.
ఏమాలోచిస్తున్నారు? ఎందుకు అంత ధర పెట్టుకున్నాడా అని ఆలోచిస్తున్నా. ఒకవేళ ఇక్కడ కొత్త నిధులు ఏమన్నా ఉన్నాయో. సరేండి, వచ్చినంత వరకు లాభమేగా. అయ్యా నమస్కారం. 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 ఈ కొండని ఎందుకంత దరి పెట్టుకున్నారు? ఈ లోకంలో ప్రతిదానికి ఒక ప్రత్యేకత ఉంది. దాని విలువ తెలుసుకున్నప్పుడు దాని ప్రత్యేకత తానంతట అదే బయటపడుతుంది. అర్థం కాలేదు. త్వరలోనే అర్థమవుతుంది. ఉంటానండి. అయ్యా పనంతా పూర్తయింది, వెళ్దామా? వెళ్ళొస్తానండి. మంచిది. అయ్యా అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. అడుగుతాంపయ్యా. మన దగ్గర ఏం తక్కువైందా నాకు కొన్నాను? అదే సాంబుడు, ఒకరోజు నా మనసు ఏమి బాగా లేక సరే బండిలో ఒంటరిగా వస్తూ ఆ కొండ దగ్గర ఆగాను. అప్పుడు నా పక్కన ఎవరో దుఃఖంలో ఉన్నట్టు అనిపించింది. అయ్యయ్యో, ఎవరన్నా చుట్టుపక్కల చూస్తే ఎవరు లేరు. ఏముంది, భూతమా? కాదు, పూర్తిగా వినరా. తర్వాత దీర్ఘంగా చూస్తే ఆ కొండ బాధపడుతుంది. బాధపడ్డది కొండ. అవును సాంబుడు, నేను ఎప్పుడైనా అబద్ధాలు అంటా విన్నావా? ఆ కొండ అడిగింది ఏమని, నీతో పాటు నన్ను తీసుకెళ్తావా అని. సరే అది ఎవరి సొంతం అని విచారించినప్పుడు అది జమీందార్ గజేందర్ గారిని చెప్పారు. ఇవాళ దాన్ని ఆయన వేలంలో పెట్టారు, ఆయన దగ్గర నుంచి కొన్నాం అంతే. సరే, పర్వతం ఏడ్చింది, మాట్లాడింది, అదంతా సరే. 1,000 రూపాయలు పలికిన దానికి 1,200 ఎందుకు ఇచ్చినట్టు? నేను దానికి మాటిచ్చి దాదాపు 6 మాసాలు కావచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. దానికి పరిహారంగా నాకు నేనే వేసుకున్న శిక్ష 500. ఇప్పుడు ఆ కొండ మన సొంతం అయ్యాక అది సంతోషంగా నవ్విన శబ్దం నీకు వినిపించిందా? 1,500 పెట్టి కొండ కొంటూ ఊరు మొత్తం రావడం నాకు వినిపించింది. ఏమన్నా సాంబుడు? ఏం లేదయ్యా, నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుందిలే. ఇప్పుడు మంచి కదా జరిగింది. ఏందయ్యా, నీకు మంచి విషయాన్ని కూడా నేను చెప్పకూడదా? అది కాదయ్యా, జరిగింది మంచి కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? సరే, ఇక మీద మీకు ఏం చెప్పను, మీరేం చేసినా నాకు అనవసరం. నీ నోటి మాట పలించిందా? పోయి ముందున పెట్టిన తెరిచూడు. నేను మీకు ముందే చెప్పాను కార్లో వద్దు గుర్రం మీద అద్దామని. గుర్రం మీద వచ్చి ఉంటే పొగొచ్చి ఉండదు కాదుగా, చెప్తే వినరు. గుర్రం నిన్ను కొరుకుతుంది, పర్వాలేదా? ముందు ఏమైందో చూడు, తర్వాత తల్లి ముగ్గురు బొండాలు తాగుదాం. అయ్యా నేను ఇక్కడ మారిపోతున్నాను, నువ్వు అక్కడ సరిపోయా? మనిషి దొరికాడా? ఎప్పుడు వచ్చేసాడు, అది కింద పడేసి రండి. నేను అక్కడ కూర్చో, ఏం చేయాలి, పని అయిపోతే చెప్పు, వస్తా. అయ్యా మీరు ఒక్కసారి రండి, మీకే బాగా నచ్చుతుంది. రండి రండి రండి, ఒక్కసారి రండి. కొబ్బరి నీళ్ళు తీగి ఉన్నాయి, బాగుంది రండి. Hi. Namaskar. Not a problem. Your radiator got heated up. We'll wait for it to cool down. Can you get some water, please? Hey, Neil Diskurara. Start the car now. నీ గుర్రాన్ని దౌడతీయమంటుంది. గుర్రాన్న? నో నో, నాట్ ద హోర్స్, నాట్ ద హోర్స్, ద కార్. యు కెన్ స్టార్ట్ ద కార్ నౌ. అయ్యా మీరు రాజు, అలాగే నడుచుకోండి. సో నెక్స్ట్ టైం వెన్ యు చేంజ్ ద కూలెంట్ ఆయిల్, మేక్ ష్యూర్ యువర్ ఎయిర్ పాకెట్స్ ఆర్ ఫ్లష్డ్, దెన్ దేర్ వోంట్ బి ఎ ప్రాబ్లమ్. మరైతే దీని తర్వాత ఎలాంటి సమస్య రాదా? దేర్ మైట్ బి, యు హావ్ టు మెయింటైన్ ఇట్. టాక్ టు హర్, టేక్ కేర్ ఆఫ్ హర్. Then she'll be comfortable with you. There you go. Me mail marchipanu. It's too hot. Take care. What? Bandi, bandi. That car is going to hit me? Okay. Shall I go now? Well done. Thank you. Thank you.
మంచిది మంచిది. అయ్యా మీరు కళ్ళతలు పెట్టుకోండి. ఎందుగా కొండని 1500 పెట్టుకున్నట్టు? మనకు తెలియని విషయం అతనికైనా తెలుసుండొచ్చా? పోయింది సార్, నా మీద గాడు పెట్టవు కదా. దానికేంటి, మూడు పొట్ల తిని నాలుగు వేళ్ల నిద్రపోయి మహారాణి గారు సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి ఏ పని మీద వచ్చారు? నేను కత్తి సమ చేయడానికి వచ్చాను. The world has moved on to guns and cannons. How come you're still practicing sword fighting? యుద్ధం చేయడం అనేది ఇంకొకరిని హత్య చేయడానికి కాదు, మనసుని శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఆడే ఆట. రెండు ఆడుకుందాం, నేను నేర్పిస్తానులేండి. Who says I don't know how to sword fight? రే అందరూ వెళ్ళిపోండి రా. మరి నన్ను ఎందుకు నేర్చుకుంటున్నావు అని అడిగారు? I just wanted to know what you think about it. ఇంతసేపు నేను గాల్లో కత్తి సమ చేశానా? రేయ్ ఎక్కడ పోయారు అందరూ? నమస్కారం అమ్మా. All right. Some beautiful architectural frames are calling me. I'll take my leave. And I'll fight with you some other day. ఏమంటున్నారయ్యా? కత్తిసం తెలిసేటప్పటికి యుద్ధం చేద్దామని అడిగాను. దానికి ఏమన్నారు? మన ఊళ్ళో ఉన్న కట్టడాలు ఆవిడని ఛాయాచిత్రాలు తీయమని పిలుస్తున్నాయి. ఏం అన్యాయం అయ్యేది? కొండ మాట్లాడినది మీరంటారు, కోటలు పిలుస్తున్న ఏమంటుంది. మీరు చెప్పిందలా వినడం పిచ్చోళ్ళ కనపడుతున్నానా? చెప్పండి అయ్యా. ఏమన్నారు సాంబయ్య గారు? నీళ్ళు తీసుకురా. దొరస్తాను చూడంగానే దొరగారు ఇలా మారిపోయారు ఏంటి? ఓకే బాయ్, ఐల్ సీ యు. సరే అనబిల్ గారు. వై అయ్య గారు, మీరు రాజు. రాజు ఏం పని చేస్తారు సార్? తెలుసు, ఆపదలో ఉన్న అమ్మాయిలకు సాయం చేయడం, వాళ్ళు వద్దన్నా పట్టుబట్టి మరీ సాయం చేయడం. ఎరా, నేను ఎప్పుడైనా కొట్టానా? రెండో తరగతి చదువుతున్నప్పుడు మళ్ళీ కొట్టించుకోకు. ఎనబల్ గారు, నేనెవరో తెలియనప్పుడే మీరు నాకు సాయపడ్డారు. మీరు మా ఊరు వచ్చారు, అందుకు నేను మీకు ఇచ్చే మర్యాద అనుకోండి. ఈ నవ్వుకేంటి అర్థం? వెళ్దామని అర్థం. ఓకే కమ్ లెట్స్ గో. This village and the people of the village too. ఇక్కడ ఇంకో చోటు ఉంది, అది ఇంకా బాగుంటుంది. ఇంతవరకు దాన్ని ఎవరూ చూడలేదు. Really? It's here in this village or somewhere outside? అది ఇక్కడే ఉంది. Why didn't you show it to me till now? ఎందుకంటే అది
ఇక్కడుంది. మీరు ఉత్తర్వులు జారీ చేస్తే ఆ మహల్ని కట్టేయచ్చు. I didn't understand that. నువ్వు నన్ను కట్టుకుంటానని ఒప్పుకుంటే నేను ఆ కట్టడాన్ని కట్టడం మొదలు పెడతాను. నీకు అర్థమైందా? You said right. You'll start the work of the palace, then start the work. అది కాదు అనబెల్, నేను నువ్వు మనం అర్థమైందా? Yes, Vera. I will marry you. ఏంటి కన్నప్ప, ఇలా హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చావు? ఏమైంది కన్నప్ప? అయ్యా, గజేంద్ర గారు అమ్మిన స్థలంలో వీరసేతుపతి గారు ఓ రాజమహల్ని కట్టబోతున్నారట. ఏంటి, రాజమహల్ కట్టబోతున్నాడా? నేనేది ఆ కొండ కింద పెద్ద నిధి ఉంది, అందుకనే ఆ వేరే అంత డబ్బు పెట్టి కొన్నాడు అనుకుంటుంటే రాజమహల్ కట్టబోతున్నాడా? ఏం కన్నప్ప, ఈ ఊర్లో ఇన్ని చోట్లుంటే ఆ వీరసేతుపతి అక్కడే మహల్ ఎందుకు కడుతున్నట్టు? అర్థం కాలేదే. సరే, కట్ని కట్ని. నేనేమో పిచ్చివాళ్లాగా దీని గురించి ఆలోచిస్తూ నిద్ర కూడా పోవట్లేదు. రాజమహల్ కడుతున్నాడు. ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నారు? అది నీకు చెప్పిన బుర్రకెక్కదో పో. ఆడొక రాజు రాజమహల్ కడుతున్నాడు. ఏంటి కన్నప్ప, ఆ రాజా మహల్ని కట్టేశాడా? ఇది వీరయ్య గారి కల్పనాశక్తితో కట్టిన ఒక అద్భుతం. దీన్ని వీరయ్య గారు తన కాబోయే భార్య కోసం ప్రేమతో ఏరి కోరి మరీ కట్టించుకున్నారు.